స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తలకు మించిన సమస్యలతో ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 23న రిలీజ్ అవబోతుంది. గతంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ పైన ట్రైలర్ పైన పవన్ ఫ్యాన్స్ రచ్చ చేసిన విషయం తెలిసినదే. అది తగ్గుముఖం పట్టింది అనేసరికి గుడిలో బడిలో పాటపై బ్రాహ్మణులు మరో వివాదానికి తెరలేపారు. ఆఖరికి ఈ విషయంపై హ్యారీస్ స్పందించి ఇబ్బందికరంగా ఉన్న లిరిక్స్ ని ఈ పాట నుంచి తొలగిస్తామని మాట ఇస్తారు. ఇక అన్ని సమస్యలు తొలగి జూన్ 23న మూవీ థియేటర్ లోకి వెళ్లబోతుంది అనే సమయానికి ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. డీజేకి నష్టాలు తప్పవంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే టికెట్ సినిమాపై పన్ను చెల్లింపుల విషయంపై కేంద్రం గట్టి కసరత్తులు చేపట్టింది. ఈ విషయంపై నరేంద్ర మోడీయే స్వయంగా దృష్టి పెట్టడంతో బడా సినిమాలకు బాధలు తప్పవని తేలిపోయింది. టికెట్ 100 రూపాయలైతే 18% పన్ను, 100 కంటే ఎక్కువైతే 28% పన్ను వసూలు చేయమని కేంద్రం ఆర్డర్లు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం వల్ల చిన్న సినిమాలకి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అగ్ర హీరోల సినిమాలకు మాత్రం ఆటంకం తప్పదు. త్వరలో రిలీజ్ అవుతున్న దువ్వాడ జగన్నాథం చిత్రంపై ఈ ఎఫెక్ట్ గట్టిగానే ఉండబోతుందట. భారీ పన్ను విధింపు చర్య వల్ల బయ్యనర్లకు ఎక్కువ మొత్తంలోనే నష్టం వాటిల్లనుంది. అయితే ఇంతకు ముందు కూడా సినిమా టికెట్పై భారీ పన్ను విధింపు జారీ చేసినా కానీ అవేవి అంతగా ఫలించలేదు. మరి ఈసారి ఎలా ఉండబోతుందో జూన్ 23న డీజే థియేటర్లోకి వచ్చాక చూడాలి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.